భగవద్ బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. స్కంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యము, వైశాఖ మాస మహాత్మ్యములోని 11వ అధ్యాయము, రతి దుఃఖము, దేవతల ఊరడింపు. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహాత్మ్యమును వివరించుచు ఇలా అనెను: మిథిలాపతియగు శృతకీర్తి శృతదేవుణ్ణి ముక్కంటి కంటిమంటకు ఎర అయిన ఆ మన్మధుని జన్మ ఎట్టిది? అతడు చేసిన కర్మ వలన అతడు ఎట్టి దుఃఖమును అనుభవించెనో వివరింపమని కోరెను. అప్పుడు శృతదేవుడు ఇలా పలికెను: కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతని చేసిన పాపములన్నీయూ నశించును. కీర్తిని పుత్రులను కలిగించును. ధర్మబుద్ధిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను, సావధానంగా వినుము. శివుని కంటిమంటకు మన్మధుడు దహింపబడుటను చూసి, మన్మధుని భార్యయగు రతి బూడిద ప్రోగు అయిన భర్తను చూసి దుఃఖపీడితయై మూర్ఛిల్లెను. కొంతకాలమునకు తెప్పరిల్లి బహువిధములుగా దుఃఖించెను. ఆమె దుఃఖము చూసేవారికి కూడా దుఃఖమును కలిగించుచుండెను. ఆమె తన భర్తతో సహగమనము చెయ్యవలెనని తలచెను. అందులకై తగిన ఏర్పాట్లను చెయ్యుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుణ్ణి తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని ఏర్పరచుటకై వసంతుడు అచ్చటికి వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతీదేవిని ఊరడించుచు ఇలా అనెను: అమ్మా, నేను నీ పుత్రుని వంటివాడను. పుత్రుడనగు నేను ఉండగా నీవు సహగమనమును ఉనర్పవలదు అని వసంతుడు బహువిధములుగా చెప్పినను రతి సహగమనము చెయ్యుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయెను. ఆమె కోరినట్లు నదీతీరమున చితిని ఏర్పరచెను. ఆమె గంగాస్నానము చేసి సహగమనమున చెయ్యవలసిన పనులను పూర్తిచేసి భర్తను తలుచుకొనుచు చితిని ఎక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి, కళ్యాణి, పతిభక్తిమతి అగ్నిప్రవేశము చెయ్యకుము. శివుని వలనను, శ్రీకృష్ణావతారమును ఎత్తిన శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు. రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మశాపమున శంబరాసురుని ఇంట ఉందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడు నీతో కలిసి శంబరాసురుని ఇంట ఉండగలడు. ఆ విధంగా నీకు భర్తృసమాగమము కలదు. అందువలన అగ్నిప్రవేశమును మానుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్నిప్రవేశమును మానెను. తరువాత బృహస్పతి, ఇంద్రుడు మున్నగు దేవతలు అక్కడికి వచ్చారు. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతీదేవిని బహువిధములుగా ఊరడించారు. ఆమెకు అనేక వరములను ఇచ్చారు. శివుని కంటిమంటలో దహింపబడి శరీరములేనివాడై అనంగుడు అనే పేరును మన్మధుడు పొందాడు. నీకు మాత్రము యథాపూర్వముగా కనిపించునని ఆమెకు వారు వరములిచ్చి ఊరడించి పెక్కు ధర్మములను ఉపదేశించి ఇలా అన్నారు: కళ్యాణి పూర్వజన్మలో ఇతడు సుందరుడు అనే మహారాజు. అప్పుడు కూడా నీవే ఇతడి భార్యవు. అప్పుడు రజోదోషమును పొందినను ఆ ధర్మములను పాటింపకపోవుటచే నీకు ఇప్పుడు ఈ స్థితి వచ్చింది. కావున వైశాఖ మాసమున గంగాస్నానము చెయ్యుచు వైశాఖ వ్రతమును ఆచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతఃకాలమున గంగాస్నానము చేసి శ్రీ మహావిష్ణువును అర్చింపుము. పూజానంతరము విష్ణుకథాశ్రవణము చెయ్యుము. నీవు ఇట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యశయన వ్రతమును ఆచరించు విధానమును చెప్పి దేవతలు వెళ్లారు. రతీదేవి అతి కష్టముపై దుఃఖమును మృంగి సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖమాసమున వైశాఖవ్రతమును ఆచరించుచు అశూన్యశయమనే వ్రతమును చేసెను. ఆ వ్రతప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు
కంటికి కనిపించెను. ఆమెతో యథాపూర్వకముగా సుఖించుచుండెను. మన్మథుడు పూర్వజన్మలో సుందరుడు అనే మహారాజుగా ఉండెను. అప్పుడు అతడు వైశాఖ వ్రతము చెయ్యలేదు, వైశాఖ దానములను కూడా చెయ్యలేదు. అందుచే ఇతడు శ్రీ మహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖ వ్రతమును ఆచరింపకపోవుట వలన ఇట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికి ఏమని చెప్పవలెను. కావున ఇహలోక సుఖములను ఆశించువారు అందరూ తప్పకుండా వైశాఖ వ్రతమును ఆచరింపవలెను.